వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దివాళీ స్పెషల్గా మనం ఈరోజు కొబ్బరి ఇంకా డ్రై నట్స్ కలిపి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మరి దీని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మెజరింగ్ కప్తో మనకి ఎన్ని కప్పుల వరకు కొబ్బరి తురుము వస్తుందో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది. మనం ఈ లడ్డు బెల్లంతో చేసుకుంటాము. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 స్పూను నెయ్యి వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఈ నేతిలో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను. మీకు ఘీ ఫ్లేవర్ కనుక ఇష్టం లేకపోతే మీరు ఘీని స్కిప్ చేసి నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత నేను ఇందులో డ్రై నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా ఇంకా కాజు తీసుకున్నాను. మీ ఫ్లేవర్ ఇంకా మీ టేస్ట్కి అకార్డింగ్గా మీరు ఈ డ్రై నట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లపడిన తర్వాత కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. మీకు కనుక ఘీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఈ టైంలో ఇంకాస్త ఘీ వేసుకొని కూడా కొబ్బరిని వేయించుకోవచ్చు. కొబ్బరిని 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు బెల్లం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను ఇక్కడ లడ్డూని కొంచెం పొడి పొడిలాడుతూ డ్రైగా చేసుకున్నాను. మీకు కనుక లడ్డు బాగా జ్యూసీగా రావాలనుకుంటే 1 కప్పు బదులు 1 1/2 కప్పు బెల్లం వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. వేడికి మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. మూత తీసేసి ఇప్పుడు ఈ బెల్లంని ఇంకా కొబ్బరిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. బెల్లం అనేది మనకి త్వరగానే కరిగిపోతుంది. బెల్లం ఇంకా కొబ్బరి చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులో కోర్స్గా బ్లెండ్ చేసుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. డ్రై నట్స్ ఇలాచీ వేసిన తర్వాత మనం ఇంకెక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కొబ్బరి అనేది బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. మరీ వేడిగా ఉంటే చేతులు కాలుతాయి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ లేదా నూనె కానీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు అనేవి చక్కగా రౌండ్గా వస్తాయి. ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకున్నామంటే మన కొబ్బరి ఇంకా డ్రై నట్స్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పండగకి ఈ లడ్డూని ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి. ఎందుకంటే ఈ లడ్డు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. లడ్డు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.